కుటుంబం చాలా చూసింది కదా ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ వచ్చినప్పుడు కూడా చాలా కుటుంబాలు కట్టారు కదా అప్పుడు ఆమ్ ఆద్మీ ఉంది అప్పుడు లోక్సత్తా ఉంది అప్పుడు వేరే మన పిఆర్పి పార్టీ ఉంది అప్పుడు కాంగ్రెస్ ఉంది చాలామంది కలుసుకున్నారు అన్నీ అయిపోయినాయి కదా కొత్తకు వచ్చేది ఏముంది ఇక్కడ తెలంగాణలో కూడా మరి చంద్రబాబు కేసీఆర్ కలిశారు కదా అందరూ కలుసుకున్నారు కదా మరి వైఎస్ఆర్ గెలిచాడు కదా ఇది అంతేనా ఏదైనా అంతే ఎన్ని కూటములు కట్టినా కూడా ఎన్ని కూటములు కలిసినా ఓడిపోద్దా గెలుద్దా నేను చెప్పను నేను కేసీఆర్ గెలవాలని కోరుకుంటున్నా పలానా పార్టీ ఓడిపోతుందని నేను జ్యోతిష్కి చెప్పను మహాకూటమి ఓడిపోతుంది కేసీఆర్ గెలుస్తారో అని నేను చెప్పను ఎందుకంటే నా జ్యోతిష్కి తెలీదు నేనే కోరుకుంటానంటే ఇతను గుడ్ థింగ్స్ చేశాడు కదా ఇది గెలిస్తే బాగుంటుంది ఎందుకు చెప్తా నేను కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు తెలంగాణలో కరెంట్ ఎంత ప్రాబ్లం అంటే మీరు ఇండస్ట్రీస్ చూడాలి చూడండి చాలామంది పారిశ్రామికవేత్తలు మధ్యతరగతి పారిశ్రామికవేత్తలు మీరు తెలంగాణ రౌండ్ చేయండి ఒక జర్నలిస్ట్గా ప్రతిసారి ఫ్యాక్టరీ స్టార్ట్ అవ్వటం కరెంటు పోవటం డీజిల్ ఆ జనరేటర్స్ 15,000-20,000 ఖర్చు అయిపోయి పాప వాళ్ళకి వన్స్ కేసీఆర్ వచ్చిన తర్వాత 24 గంటలు కరెంట్ ఇచ్చిన తర్వాత పారిశ్రామికవేత్తలు ఎంత హ్యాపీగా ఉన్నారో ఒక్కసారి మీరు కనుక్కోండి ఒకటి పక్కన పెట్టండి కళ్యాణ లక్ష్మి నేను చెప్పక్కర్లా అండ్ సిగ్నిఫికెంట్గా చెప్తున్నా కేసీఆర్ కిట్టు ఎప్పుడన్నా గవర్నమెంట్ హాస్పిటల్స్లో పురుడు పోసుకోవటం అంటే చాలామంది ఏడుస్తారు అయ్యా ఏం చేస్తారో ఇక్కడ సరిగ్గా పట్టించుకోలేమని ఇప్పుడు కేసీఆర్ కిట్ తర్వాత ఎంతమంది డెలివరీలు అవుతున్నాయి 3,000-4,000-5,000 పెట్టి ఒక కిట్ ఇస్తున్నాడు అవి చాలా చాలా ఆడవాళ్ళకు ఉపయోగం ఇవి చిన్నవి తీసేయి పెద్దవి కరెంటుని చెప్తున్నా కూడా ఒక ఎకరం పొలం ఉందమ్మా వాడికి 24 గంటలు కరెంట్ ఇస్తున్నాడు ఎకరానికి 6,000 ఇస్తున్నాడు వాడు ఎందుకు వ్యవసాయం చేయడు ఊరు మొత్తం ఎల్ఈడి బల్బులు ఇస్తున్నాడు ఇవి కాకుండా మెయిన్ ఆ పెద్ద ప్రాజెక్ట్ కనుక పూర్తి అయిపోతే సగం తెలంగాణ బాగుపడుతుంది ఒక టర్మ్కే అంటే రైతులకు తాయిలాలు ఇస్తా ఉన్నాడు కానీ తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తున్న మాట నెరవేర్చలేదు ఇస్తామన్న ఉద్యోగాలు ఇవ్వలేదు నిరుద్యోగం అలాగనే ఉంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారనే ఆరోపణలు మీరు ఏకీవించట్లేదు ఎవడన్నా ఒక ముఖ్యమంత్రి ఒక్కసారి గెలిచి ఒక్క టర్మ్లో ఇన్ని చేసిన వాళ్ళు ప్రపంచంలో ఉన్నారా వాగ్దానాలు చేస్తారు వాగ్దానాలు చేయాలని చేస్తారు ఉన్నంతలో చేసుకుంటూ వెళ్తారు ఎగ్జాంపుల్ చెప్పంటావా నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన నుంచి మొన్న 2014 వరకు కాంగ్రెస్ ఎన్నోసార్లు సెంటర్లో ప్రభుత్వం వెలగబెట్టింది కదా ఎంతోమంది ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ సహా మన్మోహన్ సింగ్ పెద్ద ఆర్థికవేత్త ఇలాంటి వాళ్ళు పివి నరసింహరావు లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కాంగ్రెస్లో నెహ్రూ కుటుంబం నుంచి ప్రధానమంత్రులు అయ్యారు ఏమేం చెప్పారు తెలుసా వాళ్ళు ఇందిరా ఆవాజ్ యోజన మొత్తం ఇండియాలో మొత్తం పేదలు ఇల్లు కట్టిస్తాం కట్టించారా దున్నేవాడిదే భూమి కాంగ్రెస్ నినాదం ఎన్ని భూమి ఇచ్చారు రైతులకి ఎన్ని లక్షల భూములు దున్ని ఎంతమందికి ఇచ్చారు పేదవాళ్ళకి కౌలుదారులు ఉన్నారుగా అయిపోయింది రోటి కప్పడ ఆవురు మక్కాన్ అందరికుందా అన్నం అందరికుందా కూడు అందరికుంది గుడ్డ గరీబీ హఠావో ఎప్పుడన్నారు అది ఎప్పటికి ముందు దేశం నుంచి పేదలకు పారిపోయిందా ఇవన్నీ కాంగ్రెస్ వాగ్దానాలే ఎందుకు నెరవేర్చాల అంటే నెరవేర్చాలని కోరుకుంటుంది కానీ ప్రాక్టికాలిటీ కొంచెం ఉంటుంది ఇవన్నీ చేయలేదనే కాంగ్రెస్ తిట్టల్లా అలాగే ఏం ఎన్టీ రామారావుతో సహా ఇచ్చిన వాగ్దానాలు కొన్ని నెరవేర్చని చాలా ఉంటాయి ఎన్టీ రామారావు కూడా మద్యపాన నిషేధం సాధ్యం కాలా రావాలని తిట్టేస్తామా రామారావు నిజాయితీ మనం శంకించలేంగా అలాగే కాంగ్రెస్ నిజాయితీని మనం శంకించలేము కేసీఆర్ నిజాయితీని మనం శంకించలేము దళిత ముఖ్యమంత్రి చేయలేదని నిజాయితీ పోటు కాదనుకోవద్దు దానికి ప్రాక్టికల్ సాధ్యాసాధ్యాలు కొన్ని ఉంటాయి అవి చేయలేకపోవచ్చు కానీ నిజంగా తెలంగాణ సర్వీస్ చేస్తున్నాడా లేదా చేస్తున్నాడు ప్రామిస్లీ ఐఎమ్ టెల్లింగ్ చేస్తున్నాడు ఇవి గుడ్ థింగ్స్ ఒక్క టర్మ్లో ఒక ముఖ్యమంత్రి 4 ఏళ్లలో ఇన్ని మంచి పనులు 100,000 కోట్లు దాకా ఖర్చు పెట్టి చేశాడంటే అది గ్రేట్ గ్రేట్ అచీవ్మెంట్ టు తెలంగాణ అంతేనా ఇవన్నీ చూస్తున్నారు లేకపోతే ఒక సినిమా నటుగా ఆంధ్ర నుంచి వచ్చిన వ్యక్తిగా మనం హైదరాబాద్లో ఉండాలి మన ఇల్లు అమీర్పేటలో ఉంది మనం కేసీఆర్కి వ్యతిరేకంగా మాట్లాడితే మన కొంప మీద పడిపోతారు మనకు వచ్చేందుకు గొడవని సమర్థిస్తున్నారు కాదు కాదన్నా నేను 34 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీకి వచ్చి కొత్తగా పోసాల కృష్ణమండ్రికి వచ్చిన ప్రమాదం ఏంటి ఆయన 50 ఏళ్ళు దాటిపోయినాయి ఇప్పుడు కొత్తగా నన్ను చంపడానికి తెలంగాణ వాడు ఎవరు వస్తారు ఎందుకు వస్తారు నేనేం పాపం చేశాను తెలంగాణ దోచుకోవాలా తెలంగాణ భూములు నేను కబ్జాలు చేయాలా తెలంగాణ బ్యాంకులో లోన్ తీసుకుని అగ్గొట్టాలా తెలంగాణ వాళ్ళని ఎవ్వరు నేను మోసం చేయాలా
వాళ్ళ డబ్బులు కాజేయలా, ఎవరిని హీనంగా మాట్లాడను, ఏ తెలంగాణ బిడ్డర్ కానీ తెలంగాణ ఆడమర్సి కానీ మగమర్సి కానీ హీనంగా నేను ఎప్పుడు నా జీవితంలో మాట్లాడలా, ఇవన్నీ నా క్వాలిటీస్. ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ నన్ను ఎందుకు కొడతాడు, కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు కొడతారు, కమ్యూనిస్టులు ఎందుకు కొడతారు, తెలుగుదేశం వాళ్ళు ఎందుకు కొడతారు? నేనేమి విమర్శిస్తానంటే తప్పు అంటే నేను విమర్శిస్తా, మంచి అంటే పొగుడతా, ఇదే మంచి కాంగ్రెస్ చేయని నేను పొగుడతా. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నాకు నచ్చాడు, నాకు ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే వ్యక్తిగతంగానే హానెస్ట్, ఆయన ఆర్మీలో పనిచేశాడు, బాగా డబ్బున్న మనిషి, గడియలు కూడా ఉన్నాయంట ఆయనకి. నేను వ్యక్తిగా ఎంక్వైరీ చేశా, చేస్తే మోస్ట్ హానెస్ట్ పర్సన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. పాలిటికల్గా వేరు, పాలిటికల్గా తీసి పక్కన పెట్టు, అతను వ్యక్తిగతంగా నేను ఈ దేశంలో ఉన్న నిజాయితీ పూర్ణ రాజకీయ నాయకులు ఆయన ఒక నేస్తా, విజయభాస్కర్ రెడ్డి గారు ఒక నేస్తా ఉన్నారు, ఎలాంటి వాళ్ళు నిజాయితీ పూర్ణులు, వాళ్ళు నా మీద ఎందుకు వస్తారు? ఎవరు రారు నా మీద, కోదండరాము గారు ఎందుకు వస్తారు? నేనే ప్రొఫెసరు, నా లాంటి వాళ్ళకి. అలాంటి కోదండరాము జేఏసీ ఫామ్ చేసి తెలంగాణ కోసం అన్ని పార్టీలు ఏకం చేసి ముందుండి నడిపించిన వ్యక్తే ఇప్పుడు కేసీఆర్ మీద పోటీ చేస్తూ ఉన్నాడు, కేసీఆర్ పీడ విరగడ కావాలి అని చెప్తూ ఉన్నారు. అంత ప్రొఫెసరు, తెలివిగల వ్యక్తి ఇప్పుడు కేసీఆర్ని విమర్శిస్తున్నాడంటే మీరు ఆయన కోణం నుంచి చూడకుండా మీ కోణం నుంచి ఎందుకు చూస్తున్నారు? నేను ఎవరి కోణంలో చూడను, నా కోణంలో వచ్చి నేను చూస్తాను. నాకు కళ్ళు ఉన్నాయి కదా, నా కళ్ళు ఉండే, నాకు బ్రెయిన్ ఉంది, నాకు హార్ట్ ఉంది, నాకు మనసు ఉంది, నాకు ఆలోచించే శక్తి ఉంది. నేను కూడా ఎంఏ చేశాను, నేను కూడా ఎంఫిల్ చేశాను, నేను వెల్ రెడ్ పర్సన్, నాకు అవగాహన ఉంది, రాజకీయాల పట్ల అవగాహన ఉంది, సమాజం పట్ల అవగాహన ఉంది, మనుషుల వ్యక్తిత్వం పట్ల కూడా నాకు ఒక నిశ్చిత అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయంతో చెప్తున్నా, కేసీఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీఎం